राइट, नरसाई गौड़गर। सर गुड मॉर्निंग सर व्यूअर्स को अने मीकु प्लस पैनल ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ కేసు అనే దానికంటే ఇది ఒక హై ప్రొఫైల్ డ్రామాను తెరదీసినట్టుగా మనకు అర్థమైతా ఉంది ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే వారు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను గనుక చూసినట్లయితే ఇది వాస్తవంగా జరిగింది కాదు వాళ్ళకు రాజకీయంగా అవసరం వచ్చి ఈ కథను సృష్టించినట్టుగా మనకు కనిపిస్తా ఉంది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను చూశాను ఎఫ్ఐఆర్ ను చూశాను రిమాండ్ రిపోర్ట్ కూడా చూశాను స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కూడా నేను చూసినా నాకు అర్థమైన విషయం ఏందంటే ఫారూక్ అనే వాన్ని 18 డిసెంబర్ 18వ తారీఖు నాడు కోర్టులో కలిసిండు అని చెప్తూ చెప్పడమే పెద్ద అబద్ధం ఎందుకంటే ఫారూక్ సంబంధించిన కేసు డిసెంబర్ 18 కాదు డిసెంబర్ 21న ఉంది అనేది స్పష్టమైంది రెండోది ఈ ఫారూక్ ని ఫారూక్ ఫ్రెండ్ ని రఘు గాని నాగరాజు గాని వీళ్ళిద్దరు పోయి కలిసి సుపారి ఇచ్చినట్టుగా లేకపోతే మాకు ఆయుధాలు సమకూర్చమని చెప్పినట్టుగా చెప్పబడతా ఉంది కానీ ఒక్క విషయం ఏందంటే వీళ్ళు కలిసినట్టుగా 18వ తారీఖు నాడు వాళ్ళు కోర్టుకే రానట్టు ఆయనే కోర్టుకు రానప్పుడు ఎలా కలిసిరు అనేది ఒకటి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళు కలిసిరు అంటారు 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖు అంటారు మరి ఫారూక్ కేసు ఉన్నది డిసెంబర్ 21 డిసెంబర్ 21 నాడు ఫారూక్ కోర్టుకు వచ్చిండు మరి అలాంటప్పుడు ఇది ఎట్లా నిజమైతది ఒకటి రెండవది ఏంటంటే ఎవరినైతే పేట్ బషీర్ బాగ్ లో ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసిరని చెప్తారో యాదయ్య గారి నాగరాజ్ గారి మిగతా వారు గాని వారిని 23వ తారీఖు నాడే వీళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళ ఇంటి నుండి సమాచారం చెప్తా ఉన్నారు వాళ్ళ భార్య తీసుకుపోయి కేసు కూడా పెట్టి దాన్ని రిజిస్టర్ కూడా అయిందని చెప్తా ఉన్నారు మరి 23వ తారీఖు నాడు 24వ తారీఖు నాడు వీళ్ళే తీసుకుపోయినటువంటి మనుషులు 25వ తారీఖు నాడు ఎలా వెంబడించారు వాళ్ళను ఎలా హత్య చేయడానికి ప్రయత్నించారు ఇదేందంటే ఆన్ రికార్డ్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు 25వ తారీఖు నాడు ఫారూక్ ని అతని ఫ్రెండ్ ను వెంబడించారు కత్తుల తోటి అని చెప్పబడతా ఉంది పేట్ బషీర్ బాగ్ లో ఒక ఎఫ్ఐఆర్ చేసి 26వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు మరి 23వ తారీఖు నాడు అరెస్ట్ అయినటువంటి అంటే వాళ్ళు తీసుకుపోయినటువంటి తెలంగాణ పోలీసులు మఫ్తీలో తీసుకుపోయినటువంటి వాళ్ళు 25వ తారీఖు నాడు ఎలా వెంపడించింది అనేది చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషులు నెక్స్ట్ డే వాళ్ళ వెనకాల ఎలా పడతారు ఇదంతా పెద్ద కట్టుకథ ఎందుకు కట్టుకథ అంటున్నామంటే రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితికి గానీ కేసీఆర్ కు గానీ గడ్డు రోజులు వచ్చినాయి ఆ గడ్డు రోజులలో శ్రీనివాస్ గౌడ్ గారి మీద అనేక ఆరోపణలు అదేంటంటే ఆ మన ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో తప్పులు సమర్పించిననే కాంచీలు మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమస్యలు ప్లస్ బిజినెస్ సమస్యలు అక్కడ ఈయన ఉక్కుం లేకుండా ఎవరు కూడా శ్వాస పీల్చుకునే అవకాశం లేదని పేపర్లు కానీ మీడియా కానీ కూడా కూస్తున్న సమయంలో ఇలాంటి కాంకాక్టెడ్ ఒక స్టోరీ తీసుకొచ్చి పెడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారు బలహీన వర్గాల అభ్యర్థి గౌడ జాతికి చెందిన బిడ్డ ప్లస్ ఉద్యమంలో కీలక పాత్ర వహించిండు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయనను గనక ఈ ఆరోపణల మీద రాజేందర్ గారిని తీసేసినట్టుగా తీసేస్తే బీసీ వర్గాలు దూరం అవుతాయి కాబట్టి ఏ కోణంలోనైనా ఆయన రక్షించుకోవాలంటే ఈ కేసులు ఆయన మీద కేసులు ఎవరైతే పెట్టి వాళ్ళను ముందు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళనే కేసులో ఇరికిచ్చేసి ఏదో ఒక క్రియేట్ చేసి ఆయన హత్యకు 15 కోట్ల రూపాయలు సుఫారి ఇచ్చిరని చెప్పేసి అదే జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలైనటువంటి డికే అరుణమ్మ గారిని జితేందర్ రెడ్డి గారిని టార్ని అంటే వాళ్ళ ఇమేజ్ ని టార్నిష్ చేసినట్లయితే ఇక్కడ నుండే పీకే ప్లాన్ అమలు చేయొచ్చు అన్న ఆలోచనతోటి ఈ పీకే యొక్క బ్రెయిన్ చైల్డ్ గానే మేము భావిస్తున్నాం తప్పితే వాస్తవంగా మీరు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కు మీరు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కు సంబంధం లేదని స్పష్టంగా అర్థమైతే ఉంది కదా ప్రెస్ మీట్ లో కూడా హడావుడిగా వచ్చినటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు అక్కడ సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు ఆన్ రికార్డ్ మీ దగ్గర ఉన్నటువంటి ఆ ముగ్గురు నెక్స్ట్ డే వచ్చి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం ఎట్లా చేసిండ్రు అది మీరు చెప్పలేకపోతా ఉన్నారు కదా 23వ తారీఖు నాడు తీసుకుపోయిందని వాళ్ళ సంబంధ ఒక ఆయనకు సంబంధించిన భార్య కేసు కూడా పెట్టింది అది రిజిస్టర్ అయిందని చెప్తా ఉన్నారు అలాంటప్పుడు దీనికి సంబంధం ఏముంది కేవలము రాజకీయ దురుద్దేశంతోటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులను మహబూబ్ నగర్ కు చెందిన వారిని వాళ్ళ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి కొరకు భారతీయ జనతా పార్టీని వేలెత్తి చూపించడానికి కొరకు పోలీసులు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ప్లస్ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు పీకే గారు
ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కూర్చొని మదించి చేసినటువంటి ఒక ఆలోచనగా మాత్రమే మనం చూడాలి తప్ప వాస్తవంగా ఇది తప్పుడు కేసు. నేను ఒకటే అంటా ఉన్నా, ఇంతకు ముందు కూడా మన విశ్లేషకులు చెప్పారు మన దగ్గర రాజకీయ హత్యలు లేవు, సుపారీ గ్యాంగులు ఇచ్చి రాజకీయ నాయకుడు హత్య చేయాల్సిన అవసరం ఇంతకుముందు లేదు. ప్లస్ ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారి మీద సుపారీ ఇచ్చి చేసేంత ఆరోపణలు ఏమున్నాయండి?